తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఖచ్చితంగా ఆ విజయంలో ఒక కీలక పాత్ర పోషించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది, లేదంటే ఎలాంటి భారీ నష్టం చేకూరుతుందో కూడా ఆ పార్టీకి తెలుసు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ఆషామాషీ వ్యక్తి ఏం కాదు. ఎప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిత్య రాజకీయవాది, అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఏదో ఒక యాజిటేషన్ చేస్తూ ప్రజల నోళ్లల్లో నానుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఆయన ఏదో ఒక రాజకీయం చేస్తూనే ఉంటారు. ఒక రకంగా ఆయన ఏదో ఒక రాజకీయం చేస్తారు అని అనుకునే కంటే ఆయన ఏం చేసినా రాజకీయం అవుతుందేమో అని అనుకోవడం బెటర్. అయితే ఇవన్నీ ఎందుకు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే విశాఖలో విశాఖ తమ కంచుకోట అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆ కంచుకోట నుంచే గో బ్యాక్ అంటూ నినాదాలు ఎప్పుడైతే ఎదురయ్యాయో, ఎయిర్పోర్ట్ నుంచే మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టాల్సిన పరిస్థితి ఎప్పుడైతే దాపురించిందో, అప్పటి నుంచే అంటే గత వారంగా ఆయన జనాల్లోకి రావడం లేదు. ఎప్పుడైతే విశాఖలో ఆ యాజిటేషన్ జరిగిందో, అంటే ఒక్కసారిగా ఆయన నైరాశ్యంలోకి వెళ్ళిపోయారా అనే చర్చ కూడా ఇప్పుడు టీడీపీలో నడుస్తుంది. వాస్తవానికి ఆయన విశాఖ రావాలనుకున్నది అప్పట్లో ఎందుకు వెళ్ళారు అంటే, స్వామి కార్యం సకార్యం రెండూ పూర్తవుతాయనే ఉద్దేశంతో ఒక పక్క వివాహ వేడుకలు, ఇంకో పక్క ప్రజా చైతన్య యాత్ర రెండూ పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. కాకపోతే డామిట్ కథ అడ్డం తిరిగింది కాబట్టి బాబుకి ఒక రకంగా అడ్డం తిరిగినా కూడా ప్రజా చైతన్య యాత్ర ద్వారా అంత మైలేజ్ వస్తుందో లేదో తెలియదు, కానీ అంతకు మించిన మైలేజ్ మీడియా కవరేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టైంలో గత 9 నెలలుగా ఆయన అధికారంలో లేరు కాబట్టి రాష్ట్రం అంతా ఏదో ఒక యాజిటేషన్లో కనిపిస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ మీద దుమ్మెత్తిపోయడంలో, అలాగే ప్రత్యర్థి పార్టీని వేలెత్తి చూపించడంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే అవి ఎంతవరకు ఫలితాలను ఇచ్చింది ఇవ్వలేదా అనే విషయం పక్కన పెడితే కనుక, ఈ విశాఖ ఎపిసోడ్ తర్వాత ఆయన ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు అనేది, వాస్తవానికి డాక్టర్లు కూడా చెప్తున్నారంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మీరు పెద్దగా తిరగద్దు, రెస్ట్ తీసుకోండి అని. కానీ ఆయన ఆగట్లేదు, ఆయన కాలు ఎక్కడా నిలవట్లేదు, అందుకే ఏదో ఒక దాంట్లో కనిపిస్తున్నారు అనేది టీడీపీ నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి అంటే, ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని మీదే కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది, అధినేత చంద్రబాబు గారు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్ని రకాల పర్యటనలు చేసినా కూడా అసలైన ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఆ 4 ఏళ్ళ ముందు ఏం చేస్తారు, ఏంటి, ఎలాగ అధికార పార్టీ తప్పిదాలను ప్రజలకు ఎత్తి చూపించి వ్యతిరేకత తీసుకొస్తారు అనే దాని మీదే 2024 ఎన్నికల ఫలితాలు, అక్కడ పరిస్థితులు అన్నీ ఆధారపడి ఉంటాయి. ఓకే, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి కనుక మాట్లాడుకుంటే అదే లోకల్ ఫైట్. ఈ లోకల్ ఫైట్ మీద ఖచ్చితంగా పైచేయి సాధించాల్సిన అవసరం టీడీపీకి ఉంది, ఖచ్చితంగా ఉంది. ఒకవేళ లోకల్ ఫైట్ పైచేయిగా నిలిస్తేనే అప్పుడు తమ్ముళ్లలో కూడా ఒక నైతిక స్థైర్యం అనేది పెరుగుతుంది. అదే టైంలో పార్టీ క్యాడర్ కూడా ఇంకా పక్కనే ఉంటారు, బయటకు వెళ్ళిపోరు, పార్టీ క్యాడర్ని మళ్ళీ పోగు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. కానీ లోకల్ ఎన్నికల్లో గనక, ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో గనక తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఊహించని పరాజయం ఎదుర్కొంటే ఖచ్చితంగా క్యాడర్ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 2024 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆలోచించుకుంటున్న విషయం. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తమ పార్టీ గెలుపు సాధిస్తుంది లోకల్ బాడీ ఎన్నికల్లో అనే ఒక ధీమా అయితే తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కనిపిస్తుంది. అదే టైంలో చంద్రబాబు గారు రోడ్డెక్కిన రాజకీయమే, ఒకవేళ ఇంట్లో కూర్చుని మాట్లాడిన రాజకీయమే, ఏం చేసినా రాజకీయమే. సో ఇలాంటి టైంలో ఎలాంటి ఎత్తులు వేస్తారు, ఇంకా ఆ షాక్లో ఉన్న చంద్రబాబు గారు కోలుకొని ఈ లోకల్ బాడీ ఎన్నికల మీద దృష్టి పెడతారా, తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం జరుగుతుంది, ఏంటి, అంతా భవిష్యత్ అంతా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు చంద్రబాబు గారు అనేది మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.